లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ వీడియోలో మనం డబుల్ డై మిషన్ ఎలా ఉందో చూసాం కదా. ఇప్పుడు మనము ప్లేట్లు తయారు చేసుకునే విధానము ఎలాగో ఇప్పుడు ఈ మిషన్ ద్వారా అనగా ఈ డబుల్ డై మిషన్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే ముందర మరీ ఒక చిన్న చిన్న పాయింట్ చెప్తాను. ముఖ్యంగా డబుల్ డై మిషను ఇలా ఉంటుంది. డబుల్ డై మిషన్ ఇలా ఉంటుంది. ఈ డబుల్ డై మిషన్ అంటే రెండు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఒకటి మందం ప్లేట్, లావు ప్లేట్ ఒకటి, పల్చటి పతలా ప్లేట్స్ ఒకటి. సో లాస్ట్ వీడియోలో కూడా, లాస్ట్ ఎపిసోడ్లో కూడా డైరెక్ట్గా యూట్యూబ్లో లైవ్ వీడియోలో డైరెక్ట్ రికార్డ్ వీడియోలో మనం అప్లోడ్ చేసాము. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం ఎలాగో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈ వీడియోలో మనం తెలుసుకోగలుగుతాం. మరి చిన్న చిన్న పాయింట్లుగా, చిన్న చిన్న బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 2 HP మోటార్ ఇది మనకు డొమెస్టిక్ పవర్లో కాకుండా ఇంట్లో డొమెస్టిక్ పవర్లోనే కమర్షియల్ కేటగిరీ 2లో మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ ఫేస్లో రన్ అవుతుంది. ఈ సింగిల్ ఫేస్ ఇది 2 HP మోటార్. ఈ మోటార్ కింద 25 లీటర్ల 30 లీటర్ల ఆయిల్ హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్ ఉంటుంది. ఇది కంపల్సరీ. ఈ ఆయిల్ మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. తొందరగా పాడేది కాదు, తొందరగా చెడిపోయేది కాదు, తొందరగా ఖరాబ్ అయ్యేది కాదు. సో ఈ డబుల్ డై మిషన్లో మనకు రెండు డైలు ఉన్నాయి. ఒకటి డబుల్ డై మిషన్, ఒక డబుల్ డై మిషన్లో ఒక బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్లో బఫే షీట్ ఇలా పెడతాము. ఇంకొక డైలో సిట్టింగ్ ప్లేట్ అయ్యి, సిట్టింగ్ ప్లేట్ అయ్యి అంటే పల్సటి పదలా ప్లేట్స్ డై. ఈ డైలో ఈ సిట్టింగ్ ప్లేట్స్ ఇలా షీట్స్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనము ప్లేట్లు తయారు చేసే విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకున్నాము. మరి అందరూ మొదటగా మనం చేయాల్సిన గమనించింది ఏంటంటే, మిషన్ అంతా ఫిట్ అయిన తర్వాత మన బోర్డు దగ్గర రెండు స్విచ్లు ఉంటాయి. ఆ స్విచ్లు ఎలాగో రెండు హీటర్లు అయ్యి సంబంధించిన రెండు హీటర్లకు సంబంధించిన వైర్లు ఇలా ఉంటాయి. ఈ హీటర్ అనేది ఎలా ఉంటుందంటే డైలో ఇలా ఉంటుంది హీటర్. ఈ హీటర్లో ఈ డైలో అమర్చి ఒకటి ఉంటుంది, ఈ డైలో అమర్చి ఉంటుంది. ఈ హీటర్ వేడవడం వల్లనే మనకు రా మెటీరియల్ షీట్ ఇందులో ఇన్సర్ట్ చేస్తే ఈ వేడి అవ్వడం వల్ల ఈ వేడిలో మనకు తయారు ప్లేట్ షేప్ తయారవుతుంది. సో హీటర్ ఇలా ఉంటుంది. ఈ హీటర్ అనేది ఈ డైలో బఫే డైలో ఉంటుంది, సిట్టింగ్ డైలో ఉంటుంది. ఈ హీటర్ అనేది మనకు సుమారుగా 1000 వాట్స్లో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మనం ప్లేట్ తయారు చేసుకునే విధానం ఎలాగో తెలుసుకుందాం. ఇప్పుడు మొదటగా మనము రెండు స్విచ్లు ఆన్ చేసుకుని ఉంచుకుంటే రెండు స్విచ్లు ఎలాగో మీకు చెప్తాను. ఈ రెండు స్విచ్లు ఇలా ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ మనం చూపించాం కదా, ఈ చూపించిన హీటర్ ఈ డైలో ఉంటాయి. ఈ డైలో హీటర్ వలన ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఆగితే కన్నా వేడి అవుతుంది. ఈ వేడి అవ్వడం వలన మనకు తెలిసిపోతుంది, ఇలా టచ్ చేస్తే తెలిసిపోతుంది. అప్పుడు వేడి అయిన తర్వాత మనకి ఇంకో స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ అనేది మోటార్ మనకు సౌండ్ వినిపిస్తుంది కదా, ఈ మోటార్ అనేది ఎలా ఉంటుందో ఎలా రన్ అవుతుందో మీకు ఇది చూపిస్తుంది. సౌండ్ వినిపిస్తున్న అందరికీ 2 HP మోటార్ సౌండ్ వినిపిస్తుంది. ఈ 2 HP మోటార్ వల్ల మనకి సింగిల్ ఫేస్ రన్ అవుతుంది, డొమెస్టిక్ కరెంట్ కాకుండా కమర్షియల్ కేటగిరీ 2లో అందరూ మార్చుకొని గమనించారు. ఈ మోటార్ ఎలా రన్ అవుతుందో చూస్తున్నాం కదా, మోటార్ రన్ అవుతుంది. ఈ మోటార్ రన్ అయిన తర్వాత మనం ఫస్ట్ చేయవలసిన విషయం ఏంటంటే, మన మిషన్లో మనిషికి గుండె హార్ట్ ఎలా ఇంపార్టెంటో లివర్, ఈ లివర్ కూడా ఈ మిషన్లో చాలా ఇంపార్టెంట్. ఈ లివర్ అనేది మనము ఇలా అనుకోవచ్చు, ఇలా పైకి కిందికి అనడం వల్ల ఈ అచ్చు డై అనేది పైకి కిందికి మూవ్ అవుతూ. సో ఈ లివర్ అనేది మనం గట్టిగా వెనక్కి లాగొచ్చు. లాగడం వల్ల దీంతో తొందరగా కొన్ని పార్ట్లు, కొన్ని ఆయిల్ సీల్స్ అనేవి తొందరగా పాడవుతాయి. సో మనము ఇప్పుడు ప్లేట్ తయారు చేసే విధానము ఎలాగో తెలుసుకున్నాము, చూద్దాం. బాగా గమనించండి, ఇది బఫే షీట్. షీట్ అనేది మనకి మార్కెట్లో 12x12 ప్లేట్ కానీ, 13x13, 14x14 కానీ మనకు ప్లేట్ 1000 ప్లేట్లు. ఇప్పుడు మేము చూపించే ప్లేట్ 12x12 అంటే కామన్గా రెగ్యులర్గా వాడే ప్లేట్. ఆ ప్లేట్ తయారే ప్లేట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో సీట్కు ఈ ప్లేట్ బాగా గమనించండి. ఇది ఎక్కువగా మోస్ట్ డిమాండ్ ఇన్ ఇండియా బఫే ప్లేట్.
సో ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి పల్లెల్లోనూ ప్రతి పార్టీలోనూ ప్రతి కార్యాలలోనూ వాటర్. సో మనం మొదటగా చేయాలంటే ఈ సీటుని ఇలా పెట్టేసుకొని మనము ముందుగా చెప్పిన విధానము లివర్. లివర్ ఈ లివర్ అనేది మనము గేర్ అనొచ్చు లివర్ అనొచ్చు. ఈ లివర్ అనేది మనం సీట్ పెట్టిన తర్వాత ఇలా స్మూత్గా లాగుతే పైకి పెట్టి ఆగుతుంది. ఆగిన తర్వాత మనము 2 నిమిషాలుగా 1 సెకండ్ కానీ 2 సెకండ్ కానీ 3 సెకండ్ కానీ ఆగి మన ఉదాహరణకి మనం 1, 2, 3, 4, 5 అనుకున్న తర్వాత ఇలా మళ్ళీ లివర్ అనేది ఈ పార్ట్ లివర్ అనేది ముందు ఇలా అన్నది. ఇలా అయిన తర్వాత డీప్ వస్తుంది. డీప్ అయిన తర్వాత మనకు తయారైన ప్లేట్ ఇలా కనిపిస్తుంది. సో చూసారు కదా మన ప్లేట్ ఎలా తయారైందో. ఇది సీట్. ఈ సీట్లో ఈ ప్లేట్ ప్రాబ్లం కాదు, ఈ సీట్ ప్రాబ్లం. సీట్ అనేది మనకు ఎలా ఉందంటే ఇలా ఉండడం వల్ల ఇలా బార్డర్లు ఇలా కనపడడం వల్ల ఇలా వస్తుంది. సో ఇటు సైడ్ ఇటు సైడ్ లేదు కదా. సో ఇటు సైడ్ ఎలా వచ్చింది, బాగానే వచ్చింది. సో ఇటు సైడ్ ఇలా ఉంది కాబట్టి ఇది రా మెటీరియల్ సీట్ ప్రాబ్లం. కాబట్టి ఈ మిషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది. సో బఫే ప్లేట్ తయారు చేసే విధానం చూసిన కదా, ఇలా ముందు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. మీకు మంచిగా ఉండే బఫే టైప్ ప్లేట్ ఎలా ఉంది, వాటర్ నీట్గా ఉంది, అంత నీట్గా ఉంది, క్లియర్గా ఉంది. సో బ్యాక్ సైడ్ చెరగలేదు, ఫ్రంట్ సైడ్ చెరగలేదు. ఒకవేళ చిరిగింది అనిపించిందంటే మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ ఏదైనా మంచి ప్లేట్ ఇందులో పెట్టేసుకొని ఒకవేళ బ్యాక్ సైడ్ చిరిగినట్టు మీకు అనుమానము డౌట్ ఉంటే మీకు బ్యాక్ సైడ్ ప్లేట్ ఏదైనా మంచి ప్లేట్ తయారైన ప్లేట్ ఇందులో పెట్టేసుకొని మీరు అలా చిరగకుండా ఉండాలి అనుకుంటే కదా మరొక సీట్ పెట్టేసి మీకు కావాల్సిన బ్యాక్ సైడ్ పెట్టారు. లివర్ అనేది బాగా గమనించి ముఖ్యంగా గమనించండి, లివర్ అనేది స్మూత్గా చాలా ఈజీగా చాలా ఆడవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందరూ ఈజీగా తయారు చేసుకుంటారు. లివర్ అనేది స్మూత్గా ఇలా చిరిగి ఇలా అని వదిలేసిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కౌంట్ చేసుకుని మళ్ళీ ఇలా ఏం టెన్షన్ పడాల్సినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా ఈజీగా చాలా స్మూత్గా చాలా సింపుల్ తయారు చేసుకోవచ్చు. సో మనం తయారు చేసుకుంటే ఎలా వచ్చింది చూడండి, బాగా వచ్చింది కదా, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. సో ఇక్కడ చిరగలేదు. మీకు పాత ప్లేట్ ఇక్కడ ఇందులో పెట్టడం వల్ల ఒకవేళ చిరిగినట్టు బ్యాక్ సైడ్ అనిపిస్తే, ఒకవేళ బ్యాక్ సైడ్ పగుళ్ళు చిరుగు చిరిగినట్టు అనిపిస్తే ఏదైనా తయారు చేసిన ప్లేట్ మీ దగ్గర ఉంటే ఇందులో పెట్టి సపోర్ట్గా తీసుకొని మీరు ఇందులో షీట్ పెట్టి ఆపరేట్ చేసుకుని అప్పుడు ఇలా చిరగపోకుండా నీట్గా ఉంటుంది. సో ఇది స్మాల్ టిప్స్, చిన్న ట్రిక్స్. సో ఇలాంటి టిప్స్ ఎలా చాలా 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 ఉంటాయి. సో ఇప్పుడు మన బఫే ప్లేట్ ఎలా తయారు చేస్తాం విధానం చూసాం కదా, బాగా గమనించండి. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడా చిరగలేదు, బాగా ఉంటుంది. సో ఇది అనేది రా మెటీరియల్ తయారు చేసే వాళ్ళ టిప్, వాళ్ళ ప్రాబ్లం. సో మనకి ఇటు సైడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్లేట్ బాగా గమనించండి. సో ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇలా. సో ఇక్కడ రామిటర్ ప్రాబ్లం కాబట్టి ఇలా ఉంది. సో ఇది తర్వాత మన బఫే ప్లేట్ తయారు చేసుకోవడం కదా, ఇప్పుడు అందరు చూశారు కదా, బాగా గమనించారు కదా. ఏమైనా మీకు అనుమానాలు డౌట్లు ఉంటే కదా కాల్ చేసి నన్ను సంప్రదించవచ్చు. మరి సిట్టింగ్ ప్లేట్లో పల్సటి పతల ప్లేట్స్, ఇది గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ రకాల దీంట్లో గ్రీన్ కలర్ కానీ ఉంటాయి. సిట్టింగ్ ప్లేట్ అంటే ఏంది, మనం టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్. ఈ టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్స్ మనము అట్ టైము ఎలా అయితే ఎన్నైనా పెట్టి చేసుకోవచ్చు. ఉదాహరణకి 1, 2, 3, 4 మ్యాక్సిమం 3, 4, 5 నుంచి చేసుకోవచ్చు సిట్టింగ్ ప్లేట్. సిట్టింగ్ ప్లేట్ బాగా గమనించండి, ఫ్రంట్ బ్యాక్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఈ షీట్స్ అన్ని ఇందులో ఇలా పెట్టేసుకుని మనం హ్యాపీగా ముద్ర బఫే ప్లేట్. మనం లివర్ గేర్ ఎలా పెట్టుకున్నామో ఇది కూడా అలాగే పెట్టుకుని ఇలా 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 చూడండి, బాగా చూడండి, గమనించండి, బాగా గమనించండి. ఇలా ఎక్కడికన్నా వదిలే అలాగే పట్టుకోవు, ఇలాగ పట్టేసుకుంటే ఏమవుతుంది, తొందరగా పాస్ ప్రాబ్లం అవుతుంది, మోటార్ ప్రాబ్లం పట్టుకుని వదిలేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కౌంట్ చేసుకొని మళ్ళీ ఈ లివర్ని ఇలా ముందుకు లాగండి. అయిపోయింది
అయిపోయిన తర్వాత మనకు ఎలా చూడండి, ఎలా వచ్చింది మనం తయారు చేసుకున్న సిట్టింగ్ ప్లేస్ బాగా వచ్చింది కదా చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు అట్ అ టైము, 1, 2, 3, 4 అంటే మన సిట్టింగ్ ప్లేస్ అంటే టేబుల్ పెట్టుకున్న పల్సరి బట్టల ప్లేస్ మనము 4, maximum 5 పెట్టి చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. చూశారు కదా ఒకటేసారి 4-5 ప్లేస్. ఇది ఒక ఈ మిషన్లో స్పెషాలిటీ. ఈ మిషన్లో స్పెషాలిటీ ఏంటంటే సిట్టింగ్ ప్లేస్ 4-5 వరకు మ్యాక్సిమం పెట్టి చేసుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రంట్ ఎలా ఉంది, మీకు నచ్చిన డిజైన్ ఎలా ఉంది, రింగ్ మధ్యలో రింగ్స్ సర్కిల్స్. సో ఇది